నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఎగ్స్ అనేవి మన ఆహారంలో రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలకి ముఖ్యంగా ఒక సంవత్సరం నిండగానే గుడ్డు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అదేంటంటే మంచి ఒక బ్యాలెన్స్ డైట్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ తర్వాత ఎగ్ని మనము రిఫరెన్స్ ప్రోటీన్ లాగా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అందులో ఉన్నటువంటి అమినో యాసిడ్ కాంపోజిషన్ అంతా కూడా మనకి హై బయాలజికల్ వాల్యూ ఉండి చక్కటి కాంపోజిషన్ ఉండి మనకి చక్కగా లభ్యమవుతుంది. మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో మిల్క్ తర్వాత లేకుంటే మిల్క్తో ఈక్వల్గా ఏదైనా ఆహార పదార్థం ఉంది అంటే అది గుడ్డు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి గుడ్డుని పిల్లలకి ఆల్మోస్ట్ కొందరు 6 months తర్వాతే కొంచెం 1 teaspoon గుడ్డు ఇవ్వటము, సాఫ్ట్గా కుక్ చేసి, తర్వాత 1 year అవ్వగానే ఆల్మోస్ట్ 1 egg కంప్లీట్గా స్నాక్ టైంలో ఇవ్వటం అనేది జనరల్గా చేస్తూ ఉంటారు. స్నాక్ కాదు, ఏదో ఒక టైంలో ఒక గుడ్డు, ప్రతిరోజు ఒక గుడ్డు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా ఎగ్ని ఇంత చక్క పోషకాలు అన్నీ మంచి పోషకాలు ఉంటాయి ఎగ్లో. మొత్తం అంతా ఎక్కడ కూడా వేస్ట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇంత మంచి పోషకాలు ఉన్నటువంటి ఎగ్తో మనం ఇంకొన్ని యాడ్ చేసి ఒక చక్కటి రెసిపీ ఈరోజు మనం తయారు చేసుకుందాం. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే హరియాలి ఆమ్లెట్. హరియాలి ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోడిగుడ్లు, పుదీనా, కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కారం, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనం ఏంటంటే జస్ట్ ఆమ్లెట్ చేసేసుకోవటమే. ఆమ్లెట్ చేయటం అనేది ఎంత సింపుల్లో మీకు తెలుసు కదా. మొత్తం అన్నీ మిక్స్ చేయటం, ప్యాన్ మీద వేసేయటము, 2 వైపులా కాల్ చేసుకోవటం, డన్ అనమాట. సో ఆమ్లెట్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా చేసి అప్పటికప్పుడు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఆహారం ఎప్పుడు కూడా ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా ఎంజాయబుల్గా ఉండాలన్నమాట ఆహారం ఎప్పుడు కూడా. ఆ తర్వాతే పోషకాలు అనేవి. సో పోషకాలు లేని ఆహారం అంటూ ఏది ఉండదు. ఆహారం అంటేనే పోషణ. మనకి అన్ని పోషకాలు ఇచ్చేదే ఆహారం. సో మనం ఆ ఆహారాన్ని చక్కగా నీట్గా మనకి తగినట్టుగా, మనకి సూటబుల్గా ఉండేటట్టుగా, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టుగా తయారు చేసి తీసుకుంటూ ఉండటం చాలా చాలా మంచి పద్ధతి. సో ఫస్ట్ మనము ఆమ్లెట్ కన్నీ రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత అన్నీ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఏంటంటే ఎగ్ బ్రేక్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. 2 eggs తీసుకుంటున్నాను. ఒక ఎగ్ వచ్చేసి మనకి 30 grams ఉంటుందన్నమాట. అంటే లోపల ఎల్లో ఒక 15 grams, 14 grams ఉంటే, వైట్ ఒక 14 to 15 grams ఉంటుంది. ఆల్మోస్ట్ 30 grams వరకు మనకి ఇందులో ఇది ఉంటుంది. సో మనకి అరౌండ్ 7 grams వరకు మనకి ప్రోటీన్ వస్తుంది అనమాట ఇందులోంచి. ఒక ఎగ్ తీసుకుంటే 7 grams వరకు ఆల్మోస్ట్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఎల్లో, ఇందులో ఎల్లో ఉంది కదా, ఎల్లో ఏదైతే ఉందో అందులో మొత్తం అన్ని పోషకాలు అందులోనే ఉంటుంది. ఈ వైట్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే ప్రోటీన్ సోర్స్ అనమాట. ఎల్లోలో మనకి వైటమిన్ డి, అన్నిటికంటే ముఖ్యమైనది వైటమిన్ డి. మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే కూడా వైటమిన్ డి కంపల్సరీ ఉండాలి. హార్మోన్స్ చక్కగా ఉండాలంటే వైటమిన్ డి ఉండాలి. అలాగే బోన్స్ గట్టిగా ఉండాలంటే వైటమిన్ డి ఉండాలి. స్కిన్ చక్కగా ఉండాలంటే వైటమిన్ డి అనేది ఉండాలన్నమాట. సో ఆ ఎల్లులో వైటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. న్యాచురల్ వైటమిన్ డి ఎందులోని ఇంకా మనకి ఎటువంటి ఆహార పదార్థంలోనే దొరకదు. ఓన్లీ ఎగ్ ఎల్లులో మనకి వైటమిన్ డి డైరెక్ట్గా దొరుకుతుందన్నమాట. అది కూడా మనకి ఈజీగా అబ్జర్వ్ అయ్యే ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ అందులో బి వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మనకి ఇందులో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉంటాయన్నమాట. ముఖ్యంగా లెసిథిన్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెద్దోళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి. డెఫినెట్గా ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ ఇది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగేటంత కొలెస్ట్రాల్ అయితే ఇందులో ఉండదు. ఇందులో ఉండేది గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఇందులో కలిసి ఉంటుందన్నమాట. సో ఎగ్ని ఇందులో బ్రేక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, Next allam. అల్లాన్ని మనము పైన కొంచెం ఇలా చెక్కేసేసి అల్లం చెక్కేసిన తర్వాత మనం దీన్ని నీట్గా ఇట్లాగా గ్రేట్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల కంటే గ్రేట్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పొట్లోకి వెళ్ళిపోతుంది. ఒక ముక్కలు ఉన్నాయనుకోండి తీసి పక్కన పెట్టినా పెడతారు పిల్లలు. సో అలాగా అవ్వకుండా వాళ్ళు తినేటట్టు చేయాలంటే వాళ్ళకి చేతికి దొరకకుండా మనము దాన్ని కొంచెం మిక్స్ చేసి చేయాలి. సో అల్లం కూడా గ్రేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా ఫైన్గా కట్ చేసేస్తున్నాను. ఇందులో మనము ఇలా కట్ చేసి వేసినా కానీ ఎగ్లో స్పెషల్లీ ఆమ్లెట్లో కొంచెం అంతా ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ అది నోటి కిందకు వచ్చినా కూడా ఎక్కువ మంట కింద అలా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర. హరియాలి కాబట్టి ఎక్కువ ఆకులు వేస్తున్నాను, నేను ఎక్కువ కొత్తిమీర ఉపయోగిస్తున్నాను. పుదీనా అనేది ఎక్కువ పంజెన్సీ ఉంటుంది కాబట్టి అది కొంచెం తక్కువ. తర్వాత కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కొంచెం అంత కారం. సో నెక్స్ట్ పసుపు, అలాగే కొంచెం అంత మిరియాల పొడి, నెక్స్ట్ తగినంత ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్యాన్ని హీట్ చేసుకుందాము. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని అది హీట్ అవుతున్నప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్ బాగా చాలా ఫ్లఫీగా ఉండాలంటే ఫస్ట్ ఎగ్ని బాగా ఫ్లఫీగా మనము దాన్ని బీట్ చేసుకోవచ్చు, కానీ ఎగ్ మనం ఎలా చేసినా కానీ అది కొంచెం డెఫినెట్గా ఉబ్బుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. అందుకని ఎప్పుడు కూడా ఎగ్ ఆమ్లెట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పిల్లలు రెడీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేసి ఇవ్వటం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దాన్ని కంప్లీట్ చేసేస్తారనమాట. చల్లబడిన తర్వాత ఆమ్లెట్ అంత టేస్టీగా అనిపించకపోవచ్చు, కానీ చల్లగా ఇష్టపడే పిల్లలు కూడా ఉంటారు. సో జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవటమే. సో ప్యాన్ చక్కగా హీట్ అయిపోయింది, మనము ఆయిల్ వేసేసి ఆమ్లెట్ రెడీ చేసేసుకున్నాం. సో ఈ ఆమ్లెట్ నేను ఫస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించకుండా డైరెక్ట్గా ఎగ్లో మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే హీట్కి కుక్ అవుతాయి అంతే, అంటే ఆ హీట్కి కొంచెం కుక్ అవుతాయి కానీ వేగం అనమాట. సో అలా చేయటం వల్ల మనము చాలా న్యూట్రియంట్స్ అనే వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. అందుకని అలా డైరెక్ట్గా మిక్స్ చేసేసి ఇందులో యాడ్ చేస్తాం. సో ఆమ్లెట్ ఒక సైడ్ కుక్ అయిపోయింది, రెండో సైడ్ కూడా మనము కుక్ చేసుకుందాము. సో ఆమ్లెట్ తిప్పటం అనేది ఒక ఆర్ట్ వచ్చేసింది. సో రెండో సైడ్ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఆమ్లెట్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఆమ్లెట్తో పాటు ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ కానీ ఫ్రెష్ జ్యూస్, కొంచెం అంత ఇంత జ్యూస్ కానీ లేకుంటే వెజిటబుల్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇచ్చారనుకోండి, హైడ్రేషన్ యాడ్ అవుతుంది, అలాగే ఇంకొన్ని పోషకాలు కూడా యాడ్ అయిపోతాయి. అది చక్కగా ఎంజాయబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ అంతా వేసి చేసింది కాబట్టి సంథింగ్ టు డ్రింక్ అనమాట. అంటే ఏదన్నా తాగటానికి ఇచ్చారనుకోండి పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో రెండో సైడ్ కూడా కుక్ అయిపోయినట్టే. సో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. हरियाली आम्लेट रेडी అయిపోయింది। దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం। హరియాలి ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, పుదీనా, కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కారం, నూనె। తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో కోడిగుడ్డు సన, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి రెండు వైపులా వేయించుకోవాలి। అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే హరియాలి ఆమ్లెట్ రెడీ। చూసారు కదండి హరియాలి ఆమ్లెట్। ఆమ్లెట్లోనే మనం కొంచెం ఏంటంటే ఎక్స్ట్రా ఆకుకూరలు అనేవి యాడ్ చేసాము। సో మీరు ఇంకా డిఫరెంట్ ఆకుకూరలు ట్రై చేయొచ్చు ఇందులో। సో రోజుకొక ఆకుకూర ఇచ్చారనుకోండి కంటికి కూడా చాలా మంచిది, అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ, పిల్లలకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది। సో అట్లీస్ట్ వారానికి ఒకసారి రెండు సార్లు ఇలాంటి ఆమ్లెట్ మీరు స్నాక్లో ఇచ్చారనుకోండి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది। సో మీరు కూడా ఇది ట్రై చేసి పెట్టేసేయండి మీ పిల్లలకి। రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను। అంతవరకు మీ జానకి, నమస్తే।